హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ జర్నలిస్ట్ రాజు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విషయంలో కరోనాని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ వాళ్ళు ఒక పిలుపునివ్వడం అనేది జరిగింది ముఖ్యంగా ప్రభుత్వానికి ఆరు ప్రశ్నలు వేయాల్సిందిగా కోర్ కమిటీ నిర్ణయించడం అనేది జరిగింది సో కోవిడ్ విషయంలో కరోనాను అదుపు చేయడం విషయంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి విసిరిన ముఖ్యమైన ఆరు ప్రశ్నలు ఏందంటే ఒకటి ఇప్పటికీ డాక్టర్లకు కానీ నర్సులకు కానీ సరైన పీపీటీ కిట్లు కానీ ఎన్ నైంటీ ఫైవ్ మా మాస్కులు అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మొదటి అంశంగా పేర్కొనడం అలాగే కోవిడ్ విషయంలో కేవలం గాంధీ ఆసుపత్రి ఒక్కటే ఉంచడం దానిని ఆరోగ్యశ్రీలో కరోనా దాన్ని చేర్చకపోవడము అలాగే ఇప్పటివరకు ప్రభుత్వ హాస్పత్ర ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని ముఖ్యమైన నిర్ణయించినప్పటికీ అందుట్లో ప్రభుత్వం పర్టికులర్గా దీనికి ఇంత రేటు అంటే దీనికి ఇంత ఫీజు చెల్లించాలని చెప్పేసి దాని పరంగా కూడా ఒక క్లారిటీ జీవోన్ అనేది రిలీజ్ చేయలేదు అలాగే ఇంకా మల్లారెడ్డి కాలేజ్ కానీ కామినేన్ కాలేజ్ కానీ ఇట్లాంటి మూడు పేర్కొన్నప్పటికీ ఎప్పటికీ అక్కడ పనులు కూడా అవ్వట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ కమిటీ పేర్కొనడం అనేది జరిగింది అలాగే ఈ దీంట్లో వర్క్ చేసే పోలీస్ వాళ్ళు కానీ అలాగే జిహెచ్ఎంసీ కార్మికులు కానీ నర్సులు కానీ డాక్టర్లు కానీ జర్నలిస్టులు కానీ వీళ్ళకి సరైన సదుపాయాన్ని కల్పించాలని చెప్పేసి కూడా ఈ ఆరు ప్రశ్న లో మూడో ప్రశ్నగా కూడా చీర్చడం అనేది జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంది ముట్టుకుంటే వచ్చే రోగము అలాగే రోగ లక్షణాలు ఎవరికి తెలియకపోవడము పొరపాటున పేషెంట్స్ విషయంలో కానీ వేరే వాళ్ళ విషయంలో కూడా ఎవరికన్నా పొరపాటున ఏమైనా జరిగితే మళ్ళీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి మళ్ళీ వ్యాప్తి చెందుతుంది కరోనా అనే దానికి కొందరు స్వెల్టర్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అడగడం అనేది జరిగింది ఆ టైంలో ఎప్పటికీ సినిమా థియేటర్లు కానీ ఫంక్షన్లు కానీ హోటల్స్ కానీ చాలా మాట ఖాళీగానే ఉన్నాయి అవి కూడా ఇప్పుడు వాళ్ళకి నివాస కేంద్రాలుగా ఏర్పరిచినట్లయితే వాళ్ళు కూడా ఫ్యామిలీకి దూరంగా కొంచెం అంటే జాగ్రత్తగా ఉండడం అనేది కూడా జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ కమిటీ పేర్కొనడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు జరుగు పేదోల పేద ప్రజలకు కానీ వాళ్ళకు కానీ ఆర్థిక పరంగా చాలా లా నష్టపోయారు వాళ్ళకి ఆర్థిక పరమైన కూడా ఏమైనా కల్పించాలి అలాగే చాలామంది నిరుద్యోగులు కూడా ఏర్పడ్డారు వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి కూడా పేర్కొనడం అనేది జరిగింది అలాగే కేసీఆర్ గారు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి మాత్రమే చేస్తున్నారు ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పేసి అంటే ఈ ఆరోగ్య విషయం పట్ల వెంటనే వంద కోట్లు రిలీజ్ చేసి ప్రజలని జాగ్రత్తగా వహించేటట్లు చూసుకోవాలని చెప్పేసి కూడా పేర్కొనడం అనేది జరిగింది ఇంకోటి గతంలో లాక్డౌన్ పెడతారా లేదా అనే సమస్య కూడా ఉండేది బట్ లాక్డౌన్ విషయంలో కూడా చూ కొంచెం చూడాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ కమిటీ పేర్కొనడం అనేది జరిగింది ఈ విధంగా అంటే కరోనా ఇప్పటికీ దాదాపుగా యాభై వేల కేసులు దగ్గర దగ్గరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అలాగే భారతదేశంలో ఇప్పటికీ పది పది లక్షల కేసులు కూడా దాటిపోయినాయి సో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఒకటి సాధించిన విషయం ఏంటంటే అంటే మరణాల రేటు కేవలం వన్ పర్సెంటే ఉంది అలాగే రికవరీ రేటు కూడా తొందరగా కోలు కోలుకుంటున్నారు దాన్ని ఇంకా ముందు ముందు అలాగే అభివృద్ధి చెంది కరోనా రహిత తెలంగాణ రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ ఈ క్వశ్చన్లు కూడా వాల్యుబులే ప్రజలకు ఉపయోగపడేటే కాబట్టి ఈ ముఖ్యంగా ఈ ఆరు క్వశ్చన్లు ఏవైతే ప్రతిపక్షాలు వేశాయో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం పనిచేస్తే మాత్రం నిజంగా తెలంగాణ కోవిడ్ రహిత రాష్ట్రంగా కూడా మారుతుందని అని చెప్పేసి కూడా ప్రజల యొక్క నమ్మకం మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు వహిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ జిఎన్ఎన్ ఛానల్